క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోమని క్రైస్తవ్యంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. విశాఖలో వివేకానంద ఫంక్షన్ హాల్లో ఏఐసీసీ పాస్టర్ సమావేశం జిల్లా కార్యదర్శి సన్నీ జేమ్స్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జూపూడి మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవులు బలవంతంగా మతమార్పులు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలంటే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలను గమనించిన క్రైస్తవులు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగానికి లోబడి సర్వ మతాలలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించడానికి రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని గుర్తు చేశారు. మరోసారి క్రైస్తవులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎదురుదాడి చేయడానికైనా సిద్ధంగా ఉంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూర్తిరాజు, అభిలాష్, శ్యామ్ కుమార్, ఏఐసీసీ జిల్లా ప్రెసిడెంట్ జాన్ పాల్, ఏఐసీసీ నాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి మీద అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సమానమే, ఆయన వెళ్ళినటువంటి గుడి లేదు, ఇదిగో విశాఖపట్నం పీఠాధిపతి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కూడా వచ్చిపోయారు. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన మనసులో ప్రార్థన చేసుకుంటాడో, అవసరమైతే చర్చికి వెళ్తాడో, లేకపోతే మసీదుకి వెళ్తాడు. ఒక ముఖ్యమంత్రిగా మూడు క్రిస్టియన్స్ కూడా బాధపడుతున్నారు, పాపం అడగలేకపోతున్నారు ఆయన్ని ఎందుకు ఈయన ఈ విధంగా మాట్లాడాడని వాళ్ళు నిట్టూర్పులతో ఉన్నారు. కానీ ఏదేమైనా సరే లౌకిక రాజ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై నేచర్ ఇట్ ఇస్ ఏ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఒకసారి చదువుకోమని నేను చెప్తున్నాను. ఫర్ ద స్టేట్, స్టేట్ హ్యాస్ నో రిలీజియన్స్. రాజ్యానికి ఒక మతం అంటూ ఉండదు. రాజ్యంలో ఉండే ప్రజలు ఏ మతాన్నైనా వాళ్ళు స్వీకరించవచ్చు. ఒకవేళ ఈరోజు క్రిస్టియానిటీ నచ్చకపోతే రేపు హిందూజంలోకి వెళ్ళొచ్చు, హిందూజం నచ్చకపోతే రేపు బుద్ధిజంలోకి వెళ్ళొచ్చు, బుద్ధిజం నచ్చకపోతే రేపు ముస్లింలోకి వెళ్ళొచ్చు. నథింగ్ రాంగ్. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ మనోభావాలని, క్రైస్తవుల మనోభావాలని దెబ్బతీస్తున్నటువంటి ఎవరైనా సరే మేరకు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఏం చేశాను, రేపు ఏం చేయాలి, రాబోయే సమయంలో ఏం చేయాలని నా భాషలో చెప్పాలంటే ప్రార్థన చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ ప్రేయర్ అన్నాడు. దట్ ఈస్ హిస్ బిలీఫ్. మీరు గుడికి వెళ్ళండి, అది మీ నమ్మకం. ఇంకొకరు మసీదుకి వెళ్తారు, అది వాళ్ళ నమ్మకం. దయచేసి క్రైస్తవ సంఘం జోలికి రావద్దు. భారత రాజ్యాంగం ప్రకారం హక్కులు క్రిస్టియన్ సోదరులకు ఉన్నాయి. చాలా అంశాల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైన కులాలు, ప్రాంతాలు, మతాలు అన్నీ కూడా ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. కాలంలో కూడా క్రిస్టియన్స్ తగిన బుద్ధి చెప్పాలని, క్రిస్టియన్సే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకు ఉన్నటువంటి వక్రబుద్ధిని